1985 వార్డు లో చేరిన ఏబిఎస్ స్కూల్ గ్రౌండ్ లో భారత క్రికెట్ మాజీ ప్లేయర్ వేణుగోపాలరావు జన్మదినం పురస్కరించుకొని శ్రీ ప్రసన్న వినాయక్ యూత్ అగనంపూడి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన విండ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్, విశిష్ట అతిథులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇల్లపు ప్రసాద్, జీవీఎంసీ 85వ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గవర సోమశేఖరరావు, ఏబిఎస్ స్కూల్ వ్యవస్థాపకులు కొండలరావు, ఇండస్ట్రియలిస్ట్ బలిరెడ్డి అరవింద్, గొన్నా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రమాదేవి, ఏబిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ పద్మా దీపక్, స్కూల్ కరెస్పాండెంట్ దీపక్, ఇతర నాయకులు పాల్గొన్నారు। డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ శ్రీ వేణుగోపాలరావు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కఠోర దీక్షతో సాధన చేసి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి ఆడి విశాఖపట్నం జిల్లా కీర్తిని నలుదిశలా వ్యాపింప చేశారని, అదే విధంగా పిఏవిఎన్ రాజు కూడా మధ్యతరగతిలో జన్మించి స్వయం కృషితో ఈ వార్డులో క్రికెట్ సాధన చేయడానికి గ్రౌండ్స్ మరియు ఇతర సౌకర్యాలు లేకపోయినప్పటికీ భారతదేశం అండర్ 15 టీమ్ కి ఆడటం మనందరికీ గర్వకారణమని, విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని చదువుతో పాటు తమకిష్టమైన క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు। క్రీడలు బాలబాలికల్లో మనోవికాసం, స్పోర్ట్స్ మ్యాన్షిప్, శరీర దృఢత్వాన్ని పెంపొందిస్తాయని, తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు పిల్లలకు ఆడుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు। పిల్లలు కూడా ఆటలతో పాటు చదువులో కూడా రాణించాలని ఆకాంక్షించారు। ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు। విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు మంచి సదుపాయాలు కల్పిస్తున్న ఏబిఎన్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు। ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఈ వార్డులో స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేయాల్సిందిగా డిప్యూటీ మేయర్ గారిని కోరగా ఆయన స్పందిస్తూ స్థానిక కార్పొరేటర్ గారిని సరైన స్థలం ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కోరారు। క్రికెట్ టోర్నమెంటులో విజేతలుగా సీతనగరం టీం రన్నరప్గా దానపోయినపాలెం టీం గెలుపొందారు। ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజర్ లక్కరాజు కిషోర్, గవర్నర్ నరసింహరావు ముందుండి కార్యక్రమాన్ని నడిపించారు। 40 సంవత్సరాలుగా పరిపాలిస్తుంటే మరి టంపల సిమాద్రి సిమాచలం నా బెస్ట్ ఫ్రెండ్ మా ఇంటి పక్కన ఇల్లు అయింది కూడా మరి ఆయన నేను జ్ఞానేశ్వరి గారు సాయి గారు ఢిల్లీ వెళ్ళి ఒక పెద్ద ఆయన దగ్గర కలిసి క్రికెట్ గురించి అంతా తెలియపరిస్తే అని చెప్పారు। ఈ క్రికెట్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ।